2022 కోబ్రా ఇంటర్వ్యూ పార్ట్ 2 WLMM IGAG మరియు PFC జపాన్ అఫీషియల్ ద్వారా సిచ్యువేషన్ అప్డేట్. ప్రశ్న: మొదటి భాగం ఇంటర్వ్యూకి ఈ రెండో భాగం ఇంటర్వ్యూకి మధ్యలో ఒక నెల కాలం వ్యవధి. చాలా తీవ్రమైన మార్పులు అందరము ఎదుర్కొన్నాము. తాజా పరిస్థితిపై మీరు మాకు అప్డేట్ ఇవ్వగలరా? జవాబు: అప్డేట్ ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు నేను నేరుగా 2012 పోర్టల్ బ్లాగ్లో అప్డేట్ ఇస్తాను. ప్రశ్న: అయితే ఈ తరుణంలో మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? జవాబు: లేదు. ప్రశ్న: సరే, అర్థమైంది. ఇంప్లాంట్ తొలగింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇది పూర్తి కావడానికి సమయం ఆసన్నమైందా? జవాబు: కొంత పురోగతి ఉంది, కానీ ఇంకా చాలా తొలగించాల్సిన ఉంది కనుక ఇది ఇంకా పూర్తి కావడానికి చాలా దూరంలో ఉన్నాము. ఇంప్లాంట్ తొలగింపు ప్రక్రియ మొత్తం ఆపరేషన్లో అత్యంత సవాల్తో కూడుకున్న భాగం మరియు ఇది చక్కగా ముందుకు కొనసాగుతున్నది, కానీ ఇంకా కొంత సమయం పడుతుంది. ప్రశ్న: ఇంకా ఎంత సమయం పట్టవచ్చో మీకు ఏదైనా అంచనా ఉందా? జవాబు: ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అందుకే బయటికి చెప్పటం లేదు. ప్రశ్న: అర్థమైంది. అక్టోబర్ 13 అప్డేట్లో స్పైడర్మ్యాన్ వీడియో మరణం ఏమి సూచిస్తుంది? కెమెరాను తొలగించడమనా? జవాబు: అవును. ఆ కెమెరా సమూహంలోని కొన్ని కీలక సభ్యులు తీసివేయబడ్డారు. ఆ స్పైడర్ జీవుల్లో కొన్ని చివరికి తొలగించబడ్డాయి. ప్రశ్న: అద్భుతం, మీకు చాలా కృతజ్ఞతలు. ఉపరితల జనాభాగా మేము ఇప్పుడు మొదటి కాంటాక్ట్కు సిద్ధంగా ఉన్నామని మీరు అంగీకరిస్తారా? జవాబు: గ్రహం మీద అత్యంత అవేకెండ్ స్టార్ సీడ్స్లో చాలా తక్కువ శాతం మంది మొదటి కాంటాక్ట్కి సిద్ధంగా ఉన్నారని నేను చెప్తున్నాను. అందరూ సిద్ధంగా లేరు మరియు ఎప్పటికీ సిద్ధంగా ఉండరు. ఇది జరగాల్సిన సమయం వచ్చినప్పుడు జరిగి తీరుతుంది, మరి వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే వెళ్ళడానికి ఏకైక మార్గం. అందరూ అవేకన అయ్యే వరకు మేము వేచి ఉండలేము, అది సాధ్యం కూడా కాదు. కాబట్టి ఫస్ట్ కాంటాక్ట్ ప్రక్రియ ప్రారంభించడానికి భౌతికంగా సురక్షితంగా ఉన్న వెంటనే మొదలవుతుంది, ఎందుకంటే లైట్ వర్కర్స్లోని క్రిటికల్ మాస్ ఫస్ట్ కాంటాక్ట్కి అగ్రీ చేస్తూ నిర్ణయించి ఓటు వేశారు మరియు అది జరిగి తీరుతుంది. ప్రశ్న: గ్రేట్, ఇది నిజంగా జరగవచ్చని అనడానికి ఉదాహరణ ఈ సంవత్సరంలోనేనా? జవాబు: నేను దీనిపై కామెంట్ చేయలేను, కానీ సురక్షితంగా ఉన్న వెంటనే అని చెబుతాను. చీకటి జీవుల బెదిరింపులు తొలగించబడిన వెంటనే ఎంట్రీ ప్రోటోకాల్లు లేదా కాంటాక్ట్ డిష్ ప్రాజెక్ట్ ప్రకారం ఫస్ట్ కాంటాక్ట్ జరుగుతుంది. అవన్నీ చర్చించబడతాయి మరియు నిర్దిష్ట క్షణంలో పరిస్థితికి సంబంధించిన ఉత్తమమైన చర్య తీసుకోబడుతుంది. విషయాలు ఎలా జరుగుతాయి? మొదటి సంప్రదింపు లేదా ఫస్ట్ కాంటాక్ట్ ప్రణాళికలో ఉంది మరియు భౌతికంగా సురక్షితంగా ఉన్న వెంటనే ఇది జరుగుతుంది. పార్ట్ 2 ఇంటర్వ్యూలో రెండో భాగం అసెన్షన్ ప్లాన్. ప్రశ్న: వావ్, గ్రేట్, మీకు చాలా కృతజ్ఞతలు. గాడ్ఫ్రే కింగ్ రచించిన మ్యాజిక్ ప్రజెన్స్ పుస్తకంలో అటామిక్ యాక్సిలరేటర్ అని పిలువబడే పరికరం భౌతిక శరీరాన్ని సూపర్ కండక్టివిటీ స్థితికి పెంచుతుందని పేర్కొనబడింది. ఈ పరికరం అసెన్షన్ ఛాంబర్ లాంటిదేనా? జవాబు: అవును. ప్రశ్న: ఓ, నిజంగా? అంటే అసెన్షన్ ఛాంబర్ ఇప్పటికే భౌతికంగా ఉనికిలో ఉన్నదా? జవాబు: అవును. ప్రశ్న: అంటే మనం దాన్ని ఉపయోగించవచ్చా? జవాబు: ఎవరైతే అసెన్షన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారో వారి భౌతిక శరీరం మరియు వారి చైతన్యం ఆ ప్రక్రియకు లోనవడానికి అనుమతించే చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఈవెంట్ తర్వాత దాన్ని ఉపయోగించగలరు. ప్రశ్న: అంటే మనం ఆ ఛాంబర్ని ఈవెంట్ ముందు కాకుండా ఈవెంట్ తర్వాత మాత్రమే ఉపయోగించగలమని అర్థమా? జవాబు: అవును. ప్రశ్న: అర్థమైంది, ధన్యవాదాలు. ఉపరితల జనాభాలోని కొంతమంది సభ్యులు ప్లైడస్కు వెళ్ళడానికి లేదా అసెన్షన్కి చేరుకోవడానికి బదులుగా భూగర్భ అగార్థన్ నెట్వర్క్లో చేరుతారా? జవాబు: సరే. ఉపరితల జనాభాలో చాలా తక్కువ మంది సభ్యులు అగార్థన్ నెట్వర్క్లోకి భూగర్భంలోకి వెళ్ళాలని ప్రణాళిక ఉన్నది. వారిలో చాలామంది ఉపరితలంపై ఉంటారు, వారి స్వంత భయాలను ఎదుర్కొంటారు. పోలార్ షిఫ్ట్ జరిగే వరకు వారి స్వంత మైండ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే చాలా తక్కువ శాతం మంది ప్రజలు గ్రహం మీద అసెన్షన్కి చేరుకుంటారు లేదా ఇతర నక్షత్ర వ్యవస్థలకు తరలింపబడతారు. మెజారిటీ ఆఫ్ హ్యుమానిటీ కేవలం అవేకనింగ్ మరియు క్లియరింగ్ ప్రక్రియ ద్వారా వెళ్తుంది. ప్రశ్న: అప్పుడు అగార్థ నెట్వర్క్లోకి వెళ్ళే అసెన్షన్లోకి వెళ్ళే వ్యక్తులకి మిగిలిన వాటికి తేడాలేమిటి? జవాబు: సరే, ప్రజలు అగార్థ నెట్వర్క్ ద్వారా కూడా అసెండ్ అవ్వచ్చు, కానీ అక్కడ ప్రవేశించడానికి చాలా నిర్దిష్టమైన మిషన్ లేదా చాలా నిర్దిష్ట ప్రయోజనం ఉండాలి. ఆర్థన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఉపరితల జనాభాను అంగీకరించడానికి అగార్థన్ నెట్వర్క్ ఒప్పుకోవటం లేదు. ఇది ఉపరితలంపై చాలా తీవ్రంగా ఉంటుంది ఆర్థన్ ఇన్ఫెక్షన్ అనేది. కాబట్టి చాలా చాలా తక్కువ మంది మాత్రమే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు లేదా వెళ్ళగలరు. ప్రశ్న: సరే, అర్థమైంది. మీకు చాలా కృతజ్ఞతలు. మన అసెన్షన్ ప్రక్రియకు ఆత్మకుటుంబ సంబంధం అనివార్యమా? జవాబు: ఇది అసెన్షన్కు అవసరం కాదు. అయితే ఫ్రీక్వెన్సీ యొక్క వైబ్రేషన్ పెరుగుతున్నందున ఇది సహజంగా జరిగే మార్పు. ప్రశ్న: అంటే ఆత్మకుటుంబ సంబంధం అసెన్షన్ ప్రక్రియకి ఉపయోగపడుతుందా? జవాబు: అవును. ప్రశ్న: సరే, గ్రేట్. మనం అసెన్షన్ వైపు వెళ్తున్నప్పుడు నిజమైన సోల్మేట్ లేదా ట్విన్ సోల్ రిలేషన్షిప్ మరియు రొమాన్స్ స్కామ్ మధ్య వ్యత్యాసాన్ని ఎలా చెప్పగలం? జవాబు: మీ హయర్ సెల్ఫ్తో మీ కనెక్షన్ తగినంత బలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలరు. అప్పటి వరకు మీరు తెలుసుకోలేరని మీకు అర్థమవుతుంది. ప్రశ్న: సరే, అది నిజం. గెలాక్టిక్ సునామీ తర్వాత న్యూ అట్లాంటిస్ స్థాపించబడుతుందా? జవాబు: ఇది పోలార్ షిఫ్ట్ తర్వాత స్థాపించబడుతుంది మరియు న్యూ అట్లాంటిస్ శకలాలు ఐలండ్స్ ఆఫ్ లైట్లో ఏర్పాటు చేయబడతాయని నేను చెబుతాను. ప్రశ్న: అలా అయితే భూమిపై న్యూ అట్లాంటిస్ను ఎవరు సృష్టిస్తారు? జవాబు: హైలీ అవేకెండ్ పాపులేషన్ మరియు ఇతర అధునాతన జాతులు ఫస్ట్ కాంటాక్ట్ తర్వాత ఇక్కడికి వస్తాయి. ఇది సహసృష్టి అంటే వారిద్దరూ కలిపి సృష్టించే ప్రక్రియగా మారుతుంది. ప్రశ్న: ఫస్ట్ కాంటాక్ట్ తర్వాత అంటే ఈవెంట్కి ముందు కూడా? జవాబు: లేదు, ఇది ఈవెంట్ తర్వాతే సాధ్యం. ఈవెంట్కి ముందు ఇప్పుడు అనుభవిస్తున్న పాత బోరింగ్ రియాలిటీని మాత్రమే కలిగి ఉంటాం. ప్రశ్న: సరే, అర్థమైంది. కాబట్టి సామూహిక అసెన్షన్ యొక్క రెండవ తరంగం మరియు మూడవ తరంగం అంటే సెకండ్ వేవ్ ఆఫ్ అసెన్షన్, థర్డ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ ఇప్పటికీ ఉంటుందా? అలా అయితే గెలాక్టిక్ సునామీ తర్వాత అవి జరుగుతాయా? జవాబు: అవును, ఇదంతా పోలార్ షిఫ్ట్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు అలాంటిది జరగడానికి గ్రహం మీద తగినంత సమయం లేదు మరియు తగినంత కాన్షియస్నెస్ కూడా డెవలప్మెంట్ లేదు. ప్రశ్న: ఉదాహరణకు ఫస్ట్ కాంటాక్ట్ తర్వాత మరియు ఈవెంట్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సునామీ ఉంటుందా? అందువలన ఎక్కువ సమయం అందుబాటులో ఉండదా? జవాబు: తగినంత సమయం లేదు. సరిగ్గా ఒక్క వేవ్ కోసం కేవలం సమయం ఉంది. ఇది ఎలక్ట్రిక్ పల్స్తో ధ్రువమార్పు సమయం తర్వాత జరగవచ్చు. ప్రశ్న: బహుశా రెండవ మరియు మూడవ వేవ్ ఆఫ్ అసెన్షన్లు ఉండవని అర్థమా? జవాబు: నేను అవి పోలార్ షిఫ్ట్ తర్వాత జరుగుతాయని చెప్పాను, కానీ ముందు కాదు. విజయం కాంతిదే.